వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమెకు మరొకరితో పెళ్ళయింది. ఇంతలో ఏమైందో ఏమో, ఇద్దరు ఒకే రోజు మృతి చెందారు. ఇంతకీ ఈ ఇద్దరు మృతికి కారణమెవరు? ఇది హత్య, ఆత్మహత్య, లేక ఇంకేమైనా ఉందా? కడప శివార్లు రిమ్స్కు వెళ్లే దారిలోని వెంకటగారిపల్లె దగ్గర ఇక్కడో యువకుడు బైక్తో సహా సజీవ దహనమయ్యాడు. సీకే దిన్నె పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉన్న ఈ ప్రాంతంలో యువకుడి అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరిపిన పోలీసులు మృతుణ్ణి శ్రవణ్గా గుర్తించారు. ఇతడు చిన్న చౌక్ ఎస్టీ కాలనీలో ఉంటున్నాడు. ఇతడు ఎన్జీఏ కాలనీలోని మిస్టర్ ఫిట్ జిమ్ కేంద్రంలో జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మొదట శ్రవణ్ది అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులకు ఊహించని విధంగా ఓ చిన్న క్లూ దొరికింది. ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియటమే ఆ క్లూ. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. మృతుడు శ్రవణ్ సీకే దిన్నె మండలం పగిడిపల్లెకు చెందిన సరస్వతి అనే యువతితో ప్రేమ వ్యవహారం నడిపినట్టు తేలింది. అయితే ఈమెకు వేరొకరితో పెళ్లి జరిపించారని తెలుస్తోంది. శ్రవణ్ హత్యకు గురైన కొద్దిసేపటికే సరస్వతి కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్న సరస్వతి భర్త గల్ఫ్లో ఉంటున్నాడు. ఇదే అదునుగా భావించి తమ పరిచయాన్ని వీళ్ళింకా కొనసాగించినట్టు తెలుస్తోంది. ఇదే ఈ ఇద్దరి మృతికి కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. బయట రూమ్లో ఉంటాడు వాడు, ఫుడ్ మాత్రం ఇంటికి వచ్చి చేసుకొని తీసుకొని పోయి ఆడే రూమ్లో కూర్చొని తింటా జిమ్ చేసుకుంటా వాడు అట్లనే ఉంటున్నాడు. నెక్స్ట్ మంత్ 2-3 రోజుల్లో విశాఖపట్నం పోవాలా, ఏదో జిమ్కి సంబంధించింది ఉంది అని నిన్ననో మొన్ననో చెప్పినాడు. ఇంట్లో స్టోరీ ఏదో నడిపించినట్టున్నాడు. ఆ టైంలో ఏదో కేసులు కూడా జరిగినాయి. అప్పుడు ఆ కేసుల విషయం ఇంకా తేలాల్సి ఉంది, కోర్టులో జరుగుతూ ఉంది. అది నా లవ్ అఫేర్, వాళ్ళ మీద అనుమానం పడాల్సిందే అంతగా తప్పితే ఇంకా ఏమి గొడవలకు పోయే అబ్బాయి కాదు. ఎంత ఉన్నా జిమ్కి పోవడము రావడము పొద్దునే పోవడము రావడము అంతే, పెద్దగా నలుగురితో మాట్లాడే పిల్లోడు కూడా కాదు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తే శ్రవణ్ సరస్వతి ఇంటికెళ్లి ఆమెను బైక్పై ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్రామస్తులు కూడా నిర్ధారించుకున్నారు. ఇతను ఒక జిమ్లో ట్రైనర్గా పనిచేస్తున్నాడని తెలిసింది. దీనిపై కేసు కట్టి దీన్ని దర్యాప్తు చేస్తున్నాము. తదుపరి పురపురాలు తెలిసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏమైనా ఉందా లేదా అనేది విచారిస్తాము. అది సపరేట్గా పగిడిపల్లి విలేజ్లో జరిగింది ఆ ఇన్సిడెంటు. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ఇక్కడ మన ఔటర్ రింగ్ రోడ్ మీద జరిగింది. బోత్ ఇన్సిడెంట్స్కి ఏమైనా రిలేషన్ ఉందా అనేది కూడా ఆ కోణంలో కూడా విచారిస్తాం. పోలీసులు మాత్రం వీళ్ళిద్దరి మృతిపై ఇప్పుడే ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. సరస్వతిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపారని ఆమె బంధువులు చెబుతుండగా శ్రవణ్ సంబంధికులు మాత్రం ఇతడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చునని అంటున్నారు. ఏది ఏమైనా పోలీసులే ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సి ఉందని అంటున్నారు. అయితే సరస్వతి కుటుంబీకులు ఈ విషయమై మీడియా ముందు మాత్రం స్పందించడం లేదు. పోలీసులు ఈ వ్యవహారాన్ని ఏ కోణంలో దర్యాప్తు చేస్తారో వేచి చూడాలి.